ఈరోజు అసెంబ్లీలో జరిగినటువంటి సంఘటన ప్రజలందరికీ తెలవాలి. చంద్రబాబు నాయుడు అనేవాడు నన్ను మించినటువంటి నటుడు. రాజకీయాల కోసం ఎంతకైనా దిగజారుతాడు అని చెప్పినటువంటి మహా వ్యక్తి గొప్ప వ్యక్తి ఎంటి రామారావు. ఆయన చెప్పింది యాజ్ ఇట్ ఇస్ గా ఈ రోజు చంద్రబాబు నాయుడు డ్రామాని ప్రజలకు చూపించాడు. అసెంబ్లీలో అతని భార్యని ఎవరు ఏమన్నారన్నది ఇంతవరకు చెప్పలా. నా భార్యని అవమానించారు, నన్ను అవమానించారు, నా కుటుంబ సభ్యులను అన్నారని చెబుతున్నాడు. ఏమన్నారు, ఎవరన్నారు, అసెంబ్లీ రికార్డులో ఉన్నాయా లేకపోతే చంద్రబాబు నాయుడు చెవులో వెళ్ళి ఎవడన్నా అన్నాడా, అది చెప్పట్లా. నన్ను అవమానించారన్నాడు. అసెంబ్లీ రికార్డులో అయితే చంద్రబాబు నాయుడు భార్య పేరు కానీ చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యుల పేరు కానీ అక్కడైతే ఎవరో ఎత్తినటువంటి పరిస్థితి లేదు. కాకపోతే 12 గంటలకి 11:30కి సంఘటన జరిగింది. అసెంబ్లీ వాయిదా పడిపోయింది 11:30కే. స్పీకర్ గారు వాయిదా వేశారు గొడవ అవుతుందని చెప్పి. అప్పుడు బాగానే నవ్వుకుంటూ అసెంబ్లీలోంచి బయటికి పోయాడు, మనందరం కూడా చూసాం. తర్వాత టీడీఎల్పీ మీటింగ్ పెట్టుకుని 12:30కి అసెంబ్లీలోకి వచ్చాడు. వచ్చి దేన వదనం పెట్టుకుని ఆ మహానటుడు నటించాడు. నటించి నేను బాయ్కట్ చేస్తున్నాను, నా భార్యను అవమానించారు కాబట్టి దానికి పరిష్కారం ఏంటంటే నేను ముఖ్యమంత్రి అవటం. నా భార్యను ఎవడన్నా రోడ్డు మీద బూతులు తిడితే నేను ముఖ్యమంత్రి అయితే అవన్నీ పోతాయా? నేను ఈ సభకు మళ్ళీ ముఖ్యమంత్రికి వస్తానని భార్యకు అవమానం జరగటం ఏంటి, ముఖ్యమంత్రి గారు రావటం ఏంటి? అసెంబ్లీలో నా భార్యను నిండు సభలు అవమానించారు, పలానా వాడు మాట్లాడాడని అసెంబ్లీలో చెప్పాలి కదా అతను. అది చెప్పట్లా. నా భార్యను అవమానించారు, నా భార్య గురించి మాట్లాడారు కాబట్టి నేను మళ్ళీ ముఖ్యమంత్రికి అసెంబ్లీకి వస్తాను. అసలు ముఖ్యమంత్రికి అసెంబ్లీకి రావటానికి పెళ్ళని తిడతాకి అసలు సంబంధం ఉందా? అయిపోయింది అక్కడ డ్రామా. అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మళ్ళీ నవ్వుకుంటా. వెళ్ళిపోయిన తర్వాత 2:30కే ప్రెస్ మీట్ పెట్టాడు. అప్పుడు దాకా ఏడవలా. ఇక్కడి నుంచి తాడేపల్లి పార్టీ ఆఫీస్ దగ్గర వెళ్ళేదాకా కార్లు అన్న ఎక్కి ఏడ్చినట్టు అన్న ఉండాలి కదా, అది లేదు. అసెంబ్లీలోంచి బయటకు వచ్చినప్పుడు మీరందరూ చూశారు, ఇక్కడే ఏడవలా. మళ్ళీ మీడియా కెమెరాలు కనపడగానే మళ్ళీ యాక్షన్ కెమెరా షాట్, మళ్ళీ బేహరమైన చేతులు అడ్డం పెట్టుకుని ఏడుతున్నాడు కళ్ళల్లో నీళ్ళు రాకుండా. చంద్రబాబు నాయుడు పూర్తి స్థాయి డ్రామా రక్తి కట్టించాడు ఈరోజు. ఈ డ్రామా ఆర్టిస్ట్ అని చెప్పి ఎన్టీ రామారావు చెప్పాడు, నన్ను మించినటువంటి నటుడు ఇతను అని చెప్పి, మహానటుడు అని చెప్పి. 72 వేల వయసులో ఎన్టీ రామారావు పెట్టుకున్నటువంటి పార్టీని దొంగిలించినటువంటి దొంగ చంద్రబాబు నాయుడు. ఆయన ముఖ్యమంత్రి పదవిని లాక్కున్నటువంటి దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు. ఆయనకు ఆత్మాభిమానం ఉంది కాబట్టి, ఆత్మగౌరవం ఉంది కాబట్టి పబ్లిక్లోకి మీడియా కెమెరాల ముందుకు వచ్చి ఏడవల ఎన్టీ రామారావు. ఇంతకన్నా ఎక్కువగా గదిలో కూర్చొని ఏడ్చి ఏడ్చి గుండాగి చచ్చిపోయింది ఎన్టీ రామారావుకి. నేను పెట్టుకున్నటువంటి పార్టీని దొంగిలించినటువంటి ఈ దొంగ నా ముఖ్యమంత్రి పదవనే పార్టీని కొట్టేసి నన్ను మానసిక క్షోభకు గురి చేశాడు. నా పిల్లల్ని, నేను కని పెంచినటువంటి పిల్లల్ని నా నుంచి దూరం చేశాడు. నేను పెట్టుకున్నటువంటి పార్టీని లాక్కున్నాడు, నన్ను సస్పెండ్ చేసి మెడబండి బయటికి గెంటాడు. ఆ ముఖ్యమంత్రి కుర్చీ కోసం నీ అదో లుచ్చా పనులు చేశాడని చెప్పి ఎక్కి ఎక్కి చంద్రబాబు నాయుడు ఈరోజు దొంగతనంగా ఎలా ఏడ్చాడో అదే రకంగా రోజు ఎన్టీ రామారావు ఎక్కి ఎక్కి ఏడ్చి 72 వేల వయసులో గుండాగి చనిపోయినటువంటి రోజు ఈరోజు గుర్తొస్తుంది మాకు. దేవుడు ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ చెప్పేది ఒకటే, దేవుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు, ప్రజలు ఉన్నారు, ప్రజలు ఉన్నారు. ప్రజలు చంద్రబాబు నాయుడు కుప్పం ఎన్నికల్లో కానివ్వండి, జిల్లా పరిషత్తులో కానివ్వండి, మండల పరిషత్తులో కానివ్వండి, మొన్న జరిగినటువంటి అసెంబ్లీలో కానివ్వండి, నిన్న మొన్న జరిగినటువంటి మినీ మున్సిపల్ ఎన్నికల్లో కానివ్వండి, కుప్పంలో కూడా చిత్తు చిత్తుగా ఓడించారు కాబట్టి రాజకీయంగా ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారిని తట్టుకోలేనటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇంకా తప్పనటువంటి పరిస్థితుల్లో అందరిని వాడేసుకున్నాడు. బామర్థులను వాడేసుకున్నాడు, బావలను వాడేసుకున్నాడు, అక్కచెల్లెలను వాడేసుకున్నాడు, మామగారిని, అత్తగారిని, అందరిని వాడేసుకున్నాడు. ఈరోజు రాజకీయంగా ముఖ్యమంత్రి అవ్వాలన్నటువంటి ఉద్దేశంతో ఆయన శపథం నెరవేరాలంటే ఇంకా భార్యను అడ్డం పెట్టుకోవాలని చెప్పి అననటువంటి మాటలను కూడా నా భార్యను అన్నారని చెప్పి అసెంబ్లీలో ఏమన్నారో చెప్పడు, ఎవరన్నారో చెప్పడు. నా భార్యను అన్నారు, నా భార్యను అన్నారు, నా భార్యను అన్నారని చెప్పి భార్యను కూడా రాజకీయాలకు వాడేసుకుని దిగజారిపోయి మనిషిగా చచ్చిపోయినటువంటి రోజు చంద్రబాబు నాయుడు. ఈరోజు చంద్రబాబు నాయుడు వేసినటువంటి డ్రామాలని
ఆయన చేసేటువంటి న్యూసెన్స్ కార్యక్రమాలను ఈ రాష్ట్ర ప్రజలు పట్టించుకోరు. చంద్రబాబు నాయుడు చేసినటువంటి ఎంటి రామారావు విషయంలో చేసినటువంటి పాపాలు కావచ్చు, ప్రజల్ని నమ్మించి మోసం చేసినటువంటి పాపాలు కావచ్చు, అవన్నీ కూడా ఈరోజు ఆ దేవుడు ప్రజల ఆశీస్సులతో మరి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయటం, జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయటం, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసే కార్యక్రమాలను ఎదుర్కోలేక ఇటువంటి చిల్లర రాజకీయాలకు దిగజారిపోయినటువంటి చిల్లర వ్యక్తిగా చరిత్రలో మిగిలిపోతాడని చెప్పి తెలియజేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు 1000 సార్లు తగలెట్టారు మా బొమ్మలో. చంద్రబాబు గారి దిష్టి బొమ్మలు తగలెడతాం కదా, ఆయన తగలెట్టి ఆ పార్టీలోంచి బయటికి నెట్టితే తెలుగుదేశం దరిద్రం వదులు వాళ్ళకేమో తెల్లదు మేము చెప్తే ఎనరు. నా బొమ్మ జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ వాళ్ళు తగలెడితే ఏం వస్తుంది వాళ్ళకి? అసలు ఒక ముఖ్యమంత్రి అవడం కోసం భార్యను కూడా రోడ్డు మీదకి తీసుకొచ్చేసి ఆవిడని కూడా వాడేసుకున్నటువంటి అటువంటి వ్యక్తిని పెట్టుకుని రాజకీయాల్లో ఏం చేద్దాం అనుకుంటున్నారు ఆ పార్టీ వెనకాల వాళ్ళు? ఎవడన్నా భార్యను తీసుకొచ్చి ఏమన్నారు చెప్పాడా? చంద్రబాబు నాయుడు గారు భార్యని ఎవరన్నారు ఏమన్నారు ఎవరికన్నా చెప్పాడా? వాళ్ళ పార్టీ వాళ్ళు ఎవడన్నా చెప్పాడా? 11:30కి వాయిదా వేసినప్పుడు వాయిదా వేసేదాకా భార్యనంటే ఎందుకు మాట్లాడుకుని కూర్చున్నాడు? వాయిదా వేసేది నాకు నవ్వుకుంటే ఎందుకు బయటికి పోయాడు? వాళ్ళ పోడియం దగ్గరికి పంపించి గొడవ చేయించాడు వాళ్ళ సభ్యులతో, మరి నవ్వుకుంటే ఎందుకు బయటికి పోయాడు పోడియం దగ్గర నుంచి? అప్పుడు అక్కడే నిరసన చేయాలి, అక్కడే ఆడవాలి కదా, లేదా అక్కడే వచ్చి చొక్కా పట్టుకోవాలి కదా, అంతమంది ఉన్నారు ఏంట్రా భార్యను అంటున్నావు అని చెప్పి అక్కడ నవ్వుకుంటా పోయాడు. టీడీఎల్పి సమావేశం ఎందుకు పెట్టాడు? పెట్టి ఏం చేయాలని ఎందుకు డిసైడ్ అయ్యాడు? మరి అసెంబ్లీలోకి వచ్చి ఎందుకు ఆడవాలా? అసెంబ్లీలోకి వచ్చి దేని వదనం పెట్టుకుని ఎందుకు యాక్షన్ చేశాడు? మళ్ళీ 2:30 గంటల తర్వాత కెమెరాలు కనపడగానే బేహారమని ఎందుకు ఏడ్చాడు? ఇప్పుడు ఎవడన్నారు నీ భార్యనో నా భార్యనో లేకపోతే నిన్నో తిడితే ఇక్కడ ఏడుస్తాం. ఒక గంట నవ్వుకుంటా వెళ్ళిపోయి లోపల కూర్చొని పిలిచి ఏం చేద్దామని చెప్పి అడిగి దేని మొహం పెట్టుకుని ఇక్కడ ఒక అరగంట ఏడు మొహం పెట్టు కూర్చుని మళ్ళీ మా ఇంటికి వెళ్ళి అక్కడ మీరు అందరూ వచ్చి కెమెరాలు పెట్టాం ఏడుస్తామా? పూర్తి స్థాయి నటుడు, రాజకీయ అవసరాల కోసం భార్యని ఈ స్థాయిలో వాడుకున్న వ్యక్తిగా చంద్రబాబు నాయుడు చరిత్రలో మిగిలిపోతాడు. చంద్రబాబు నాయుడు గారి భార్యని కానీ చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులను కానీ అసెంబ్లీలో ఎవరో మాట్లాడలేదు. చంద్రబాబు నాయుడే అసెంబ్లీలో మాట్లాడితే ఈరోజు బాబాయ్ గొడ్డలే, నీ బాబాయ్ని గొడ్డలతో నరికావని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారిని. తల్లిగారి గురించి మాట్లాడాడు, చెల్లి గురించి మాట్లాడాడు, భార్య గురించి మాట్లాడాడు. జగన్మోహన్ రెడ్డి గారు సభలో లేడు, మాట్లాడితే అక్కడ మా కన్నబాబు గారు మా మంత్రి గారు స్పీకర్ని రిక్వెస్ట్ చేశాడు ఇవన్నీ రికార్డులోంచి తీసేయండి అని చెప్పి. మీరు ఎక్కడన్నా మైకుల్లో చూసారా చంద్రబాబు నాయుడు భార్య గురించి మాట్లాడతాం? సిగ్గు శరం ఉండాలి, 72 ఏళ్ళ వయసు వచ్చి కాటికి కాళ్ళు చాపి ముఖ్యమంత్రి పదవి కోసం నేను మళ్ళీ ముఖ్యమంత్రిగా వస్తానని చెప్పి అసెంబ్లీలో ప్రతిజ్ఞ చేయడం కోసం భార్య శీలాన్ని అడ్డం పెట్టుకున్నటువంటి ఇటువంటి దుర్మార్గుణ్ణి ఆ తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు కుటుంబ సభ్యులు ఏం చేయాలో ఆలోచించుకోమని చెప్పి కోరుతున్నా. ఇటువంటి నీచుడైతే కనుక ఈ భారతదేశ చరిత్రలో రాజకీయ చరిత్రలో ఎవడో ఉండడో. వాళ్ళ శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులు అన్ని కెమెరాలు వీడియోలు రికార్డ్ చేశారు, వాళ్ళ సెల్ ఫోన్లో అందరూ సెల్ ఫోన్లు పట్టుకునే తిరిగారు, రికార్డులు రికార్డ్ చేశారు. ఎవరైనా ఒక్కడిని చూపించమనండి, ఒక్క వీడియో చూపించమని చంద్రబాబు నాయుడు గారి భార్య గురించి అసెంబ్లీలో పలానా సభ్యుడు మాట్లాడాడు అని చెప్పి. అసలు ఎవడ మాట్లాడాడు? చంద్రబాబు నాయుడు గారి భార్య పేరే రాలేదు, ఆయన భార్య పేరు ఎత్తల. రాజకీయ అవసరాల కోసం దిగజారిపోయినటువంటి ఈ రాజకీయ వ్యభిచారి చంద్రబాబు, ఈ వ్యభిచారి భార్యను కూడా అడ్డం పెట్టుకున్నాడంటే ఆవిడ కూడా ఇటువంటి దుర్మార్గుణ్ణి ప్రశ్నించాలని చెప్పి కోరుతున్నాను. చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా చెప్పాలి, లేకపోతే అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు చెప్పాలి, ఏ వ్యక్తి చంద్రబాబు నాయుడు భార్య గురించి మాట్లాడారు? సిగ్గు శరం ఉందండి, ఎవడన్నా ఈ పని చేస్తాడు ఇంత నీచమైన పని? రాజకీయంగా బతకడం కోసం రాజకీయంగా దిగజారిపోయి ఎన్నికల్లో ఓటులు లేక కుప్పంలో పంచాయతీలు జిల్లా పరిషత్తులు మండల పరిషత్తులు మున్సిపాలిటీ అన్నీ ఓడిపోయి కనీసం ఎమ్మెల్యే కూడా గెలవలేని పరిస్థితుల్లో దిగజారిపోయి ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలని ఆలోచించి నిన్నంతా భార్యను తీసుకొచ్చి నా భార్యను అన్నారు నా భార్యను అన్నారు అని చెప్పి మీడియా ముందుకు వచ్చి ఏడ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ఇంతకన్నా ఎక్కువ అవమానాలు చేశారు. మా పార్టీలో గెలిచిన 23 మంది సభ్యులను చేర్చుకుని 4 మంత్రులు ఇచ్చి అమ్మనా బూతులు తిట్టించారు, దానికి పరిష్కారం కోటేశ్వర ప్రసాద్ ఊరేసుకుని చచ్చాడు, మైగలిచి తిట్టించాడు జగన్మోహన్ రెడ్డి గారిని. ఈరోజు చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు చేసినటువంటి ద్రోహం, జగన్మోహన్ రెడ్డి గారికి చేసిన ద్రోహం,
ఆయన శీలాన్ని మానాన్ని ఆయన ప్రతి అణువణువుని కించపరిచినటువంటి ఈ దొంగకి దేవుడే చేసినటువంటి శిక్ష అయినా కూడా ప్రజలు కనికరించరు చంద్రబాబు నాయుడు శపథం నెరవేరదు చంద్రబాబు నాయుడు ఇదే ఈ రోజే లాస్ట్ రోజు అసెంబ్లీకి వచ్చినటువంటి రోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు జీవితంలో ఈ అసెంబ్లీలో కానీ సెక్రటరీలో కానీ అతను సెక్రటరీలో కానీ చూసేటువంటి పరిస్థితి ఉండదు ఇంత నీచుడిని ప్రజలు గమనిస్తారు ఇటువంటి భార్యను అడ్డం పెట్టుకుని రాజకీయం కోసం భార్యను కూడా రాజకీయాల్లోకి లాక్కొచ్చినటువంటి నీచుడిగా చంద్రబాబు నాయుడు చరిత్రలో మిగిలిపోతాడు। असెంబ్లీ సమావేశాలు మొదటి రోజు జరిగిన పరిణామాలన్నీ కూడా అందరూ వీక్షించారు అందరూ చూశారు। చాలా బాధాకరమైన విషయం అక్కడ జరిగిన పరిణామాలన్నీ ఎందుకంటే ఒకటి సజావుగా జరగవలసిన అసెంబ్లీ రాష్ట్ర భవిష్యత్తు కోసం అక్త రాష్ట్ర యొక్క అభివృద్ధి కోసం జరగాల్సింది అది జరగనివ్వకుండా అలా కాకుండా దాన్ని వేరే దృష్టి మరల్చి దాన్ని ఒక అదే ఎజెండాగా పెట్టుకొని ఒక పర్సనల్లీ ఒక క్యారెక్టర్ మీదకి అసాసినేషన్ మీదకి వెళ్ళడం అనేది ఆనాడు చంద్రబాబు నాయుడు గారి కంటి తడి పెట్టుకొని ఎప్పుడు లేదు ఎప్పుడు చాలా ధైర్యంగా ఉండే మనిషి ఆనాడు మరి ఒక జరుగుతున్న పరిణామాలు అక్కడ అంతకుముందు ఎప్పుడో నెల క్రితమే అసలు ఎప్పుడు నాన్నగారి నుంచి కూడా ఒక సంప్రదాయం ఏంటంటే ఎప్పుడు ఎస్ ఇష్యూస్ మీద పోట్లాడతాం అసెంబ్లీ ఉంది అందుకే ఇష్యూస్ మీద పోట్లాడినప్పుడు ఇష్యూస్ వాడు తప్పు చేస్తే మనం వేలెత్తి చూపడం లేకపోతే వాళ్ళకి సూచనలు ఇవ్వడం లేదు వాళ్ళు మేము ఇచ్చిన సూచన మాకు నచ్చలేదంటే వాళ్ళు మా మీదకి అంటే బాధిత పక్షం లేకపోతే ప్రతిపక్షం కానివ్వండి ఒకళ్ళ మీద వాక్ వివాదం చేసుకోవడం ఇది సహజం ఎప్పుడు జరిగేది కానీ ఒక క్యారెక్టర్ అసాసినేషన్ అంటే ఇప్పుడు మహిళలు కూడా ఉన్నారు మహిళా శాసనసభ్యురాలు కూడా ఉన్నారు అక్కడ అసెంబ్లీలో సరే వాళ్ళందరూ కూడా ప్రజల చే వెనుకోబడ్డ ప్రతినిధులు అందరూ కూడా కాబట్టి సో వాళ్ళు వాళ్ళు మేము మేము తిట్టుకోవడం అది ఒకరికొకరు సహాయించుకోవడం కానీ లేకపోతే ప్రతి సవాళ్ళు చేసుకోవడం కానీ అన్నదే ఒక ఆనవాయితీ నాన్నగారి దగ్గర నుంచి కూడా ఎప్పుడు ఒకళ్ళ ఒక పర్సనల్ ఎజెండా పెట్టుకుని ఒకళ్ళ కుటుంబ సభ్యుల గురించి కానీ అంటే కుటుంబ సభ్యులందరూ మళ్ళీ చెప్తున్నాను కుటుంబ సభ్యుల్లో కూడా నేను ఒక శాసనసభ్యుడిని అలాగే ఎవరన్నా మా ఇంట్లో ఆడవాళ్ళు కూడా ఉండొచ్చు శాసనసభ్యులు సో ఇప్పుడు ఇష్యూ బేస్డ్ మీద మనం ఫైట్ చేస్తాం ఇష్యూ బేస్డ్ మీద అంతేగాని పర్సనల్ క్యారెక్టర్ మీద కానీ వ్యక్తిగతంగా మీద కానీ ఎవరి మీదకి వెళ్ళని సంస్కారం సంస్కృతి పడి అటువంటిది మా చెల్లెలు గారు భువనేశ్వరి అంటే చంద్రబాబు నాయుడు గారి భార్య ఆవిడ మీదకి పర్సనల్గా వెళ్ళడం అనేది చాలా దురదృష్టకరం వాడు వాడే భాష కానివ్వండి లేకపోతే వాళ్ళ వాచకం లేకపోతే ఆంగికం కానివ్వండి ఆంగికం కూడా చూస్తే అసలు మనం ఎక్కడ గొడ్ల కొంపలో ఉన్నామా గొడ్ల చవిట్లో ఉన్నామా లేకపోతే అసెంబ్లీలో ఉన్నామా అన్నట్టుగా ఉంది। ఎస్ నేను ఒక శాసనసభ్యుడిని నా మీద కూడా రావచ్చు చంద్రబాబు నాయుడు గారి మీద కూడా వెళ్ళచ్చు కానీ ఇట్లా వ్యక్తిగతంగా ఇంటి ఆడవాళ్ళ మీద అంటే రాజకీయాలతో సంబంధం లేని లేకుండా ఆవిడకి ఒక గౌరవమైన స్థానం ఉంది సమాజంలో ఆవిడ హెరిటేజ్ నడుపుతుంది మొన్న హిందూపూర్లో కూడా హెరిటేజ్ సిఎస్ఆర్ ఫండ్స్ డెస్క్టాప్ కంప్యూటర్స్ అయితేనేమి ప్రొజెక్టర్స్ అయితేనేమి హిందూపూర్ పంపడం జరిగింది మేము వీళ్ళు చేశారు ఎవరైనా రాష్ట్ర అభివృద్ధి గురించి వదిలేయండి ఇటువంటి పని అయినా చేశారు వాళ్ళు దోచుకుని సొమ్మంతా ఇంట్లో చేర్చడం తప్పితే ఆడవాళ్ళు కూడా వాళ్ళ ఆడవాళ్ళు కూడా చీతరించుకుంటున్నారన్న సంగతి వాళ్ళకి తెలియదేమో ఒకసారి వెళ్ళి ఆడవాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని అడగమనండి వాళ్ళ గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారు వాళ్ళ ఇంట్లో అందరికీ ఒక తల్లులు ఉన్నారు అందరికీ పిల్లలు ఉన్నారు అందరికీ పిల్లలు చాలా అంత అంటే
ఇక వాళ్ళు మేము మా సంస్కృతి కాదు మా సంస్కారం కాదు అనుకుంటూ మేము చేతులు ముడుచుకొని కూర్చోవడం కాదు మనకి ఒక గుర్తింపు మనకి ఒక గౌరవం మనకి ఒక రాజకీయ చైతన్యం ఇచ్చారు రామారావు గారు చంద్రబాబు నాయుడు గారు కూడా ఉమ్మడి రాష్ట్రానికి ఉన్నప్పుడు ఎంతో డెవలప్ చేశారు అటు ఆంధ్ర రాష్ట్రాన్ని ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వెళ్ళారు ఏం జరుగుతుందని పర్సనల్ గా టార్గెట్ చేసి అక్కడ ఉన్న ఇష్యూని డైవర్ట్ చేయడానికి ఎస్ ఏదో మంచి సలహా వాళ్ళది వాళ్ళ ఫ్యామిలీలో కూడా దానికి ఒక అది ఆ ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ కూడా ఉన్నారు దాన్ని దానికి వేరే ఒక బంధం తీసుకోవడం వేరే దాన్ని డైవర్ట్ చేయడం టాపిక్ ని ఇది మంచి సంస్కృతి కాదు అది మంచి సంస్కృతి కాదని మీకు మేము హితోపదేశం చేయడం కాదండి మీరు మనుషులు కాదు మీరు మారరు మీరు మారకపోతే మెడలు ఉంచి మారుస్తాం మేము కాదు కుటుంబ సభలే కాదు ప్రజానికం నా అభిమానులు అయితేనేమి పార్టీ కార్యకర్తలు అయితేనేమి మొన్న పార్టీ ఆఫీసు మన అక్కడ మంగళగిరిలో అటాక్ చేయడం జరిగింది దాని ఏం జరిగినా కూడా ఎక్కడ ఎవరు దానికి ఏదో నలుగురు ఐదుగురు ఎంచుకుని వాళ్ళ చేత ఇష్టానుసారంగా అసలు మాట్లాడని పదాల పదజాలాన్ని ఉపయోగించి అటు చంద్రబాబు నాయుడు గారి మీద కానీ అయినా ఆయన బాగా ఎంతో ఇంతకుముందే మేము అనుకున్నాం అనుకున్నప్పుడు వద్దు వదిలే అన్నారు ఆయన బట్ దానికి ఒక హద్దు ఉంటుంది మనంతా మేమంతా కూడా పలుకున్నాం ఇంకా జరిగిన దానికి ఉపేక్షించేది లేదు ఇంకా ఆలస్యం చేసేది లేదు ఇంకా ఎవడు నోరు తెరిచినా సరే ఇష్యూ మీద మాట్లాడండి ఏదంటే అంతేగాని ఇట్లా ఆడవాళ్ళ మీదకి రాజకీయాలతో సంబంధం లేని వాళ్ళ మీదకి తీసుకొచ్చి అంటే మైండ్ గేమ్ ప్లే చేస్తున్నారు అనుకుంటున్నారు మీరు అది శాశ్వతం కాదు ఏది శాశ్వతం కాదు పదవులైనా శాశ్వతం కాదు ఇవాళ మీరుండొచ్చు ఇప్పుడు మీరున్నారు ఇవాళ రేపు మేము ఉండొచ్చు మళ్ళీ అదే మీ పరిపాలన ఎలా ఉందో చూస్తున్నాను జనం సో ఆ పరిపాలన బట్టి వాడికి తెలిసిపోయింది భయపడు మీరు ఎలా వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేసేసి ఎలా మీ గుప్పిట్లో అందరినీ మీ దాసుల్లాగా చూస్తున్నారు ఇవాళ జీతాలు కూడా ప్రభుత్వ ఉద్యోగులు కూడా జీతాలకు ఇవ్వలేని పరిస్థితి పరిస్థితి అంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడలేదు ఆర్థిక పరిస్థితి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు దానికి ఎలా ఆర్థికంగా బలోపేతం చేయాలి రాష్ట్రాన్ని దానికి ప్రణాళిక రూపొందించి ఆయన ఏది ఎవరికి లోటు రాకుండా అన్ని వర్గాల వాళ్ళకి అన్ని కులాల వారికి అన్ని మతాల వారికి అన్ని వస్తువులు కల్పించిన అంత అనుభవజ్ఞుడు అంత అనుభవం ఉన్న నాయకుడు ఆయన అంత ముందు చూపున్న నాయకుడు ఆయన సరే కానీ మీకు అధికారం వచ్చింది ఓకే దానికి ఒక నేను చెప్పినట్టు అసెంబ్లీ ఉంది అసెంబ్లీలో పోరాడతాము మీకు అబ్సల్యూట్ మెజారిటీ వచ్చింది అంతేగాని దాంతో మీరు విర్రవీగి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం సహించేది లేదు ఇక జాగ్రత్తగా ఉండండి మీ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడండి ఇక ముందు నుంచి ఎవడన్నా ఇక చంద్రబాబు నాయుడు గారి అనుమతి మాకు అవసరం లేదు ఎందుకంటే ఇంతకుముందు మేము కూడా సహనం పాటించామంటే అది ఆయన వల్ల ఆయనచే మీకిచ్చే గౌరవం వల్ల ఎందుకంటే మీరు ప్రజాప్రతినిధులు ప్రజాప్రతినిధులు అన్నప్పుడు మీరు ప్రజల చేత ఎన్నుకోబడ్డారు కాబట్టి వాళ్ళ అవసరాలు తీర్చేవాడు కాబట్టి మీకు మంచి సలహాలు ఇస్తే వాళ్ళ అవసరాలు తీరుతాయి వాళ్ళకి కావాల్సినవన్నీ సదుపాయాలు సమకూరుతాయి అన్న దాంతో ఆయన ఆ పెద్దరికం ఆయనకున్న అనుభవంతో మీకు ఒక పెద్దరికి ఆయన అంటగట్టారు అది మర్చిపోకండి ఇదే నా హెచ్చరిక ప్రజల తరఫున నుంచి అయితేనేమి పార్టీ కార్యకర్తల తరఫు నుంచి అయితేనేమి నా అభిమానుల తరఫు నుంచి అయితేనేమి మా కుటుంబం తరఫు నుంచి అయితేనేమి ఇదే నా హెచ్చరిక మళ్ళీ ఇటువంటి నీచం నికృష్ట పాపిష్ట కల్మష భూయిష్టమైన పదాలు వాడారంటే మాత్రం ఇంకా సహించలేదే లేదు ఒక్కొక్కళ్ళ భర్తం పడతాం ఖబర్దార్ నేనికైనా ఒక హద్దు ఉంటుంది నేను ఉంటాం అందరూ కలుసుకుంటాం తిట్టుకుంటాం అసెంబ్లీలో నేను ఒక ప్రజాప్రతినిధి మళ్ళీ బయటకు వచ్చుకుని మాట్లాడుకుంటాం ఎస్ అలా ఉండాలి కానీ ఒక ఆరోగ్యపరంగా ఆరోగ్యవంతమైన ఒక వాతావరణం ఉండాలి కానీ ఇలా ఏదో మేమే కదా మేము ఏ మీరు
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మా దగ్గరికి వచ్చి మేము పని చేసి పెట్టలేదు. నేను అడగలా, నేనే నా హిందూపూర్కి సంబంధించిన పనులు ఏముంటే నేను అడుగుతాను, అడిగి చేయించుకుంటాం, వెంట పెడతాం. ఎందుకంటే మీరు ఇప్పుడు రూలింగ్లో ఉన్నారు కాబట్టి, రూలింగ్లో ఉన్నారనే కానీ నేను మేము రూలింగ్లో ఉన్నా ఒక ప్రజాప్రతినిధిగానే వెళ్తాను తప్పితే ఒక రామారావు అబ్బాయినో చంద్రబాబు నాయుడు గారి బావమర్దినో లేకపోతే చంద్రబాబు నాయుడు గారి వియ్యం గుండెనో అది ఎప్పుడు నేను అలా ప్రవర్తించలేదు. అసలు అది మా సంస్కృతి కూడా కాదు, తెలుగుదేశం సంస్కృతి. జాగ్రత్తగా ఉండండి, మీరు ఏం మాట్లాడినా ఇంకా కొంచెం ఆలోచించుకుని మాట్లాడి మర్యాద ఇచ్చి పుచ్చుకోండి. ఇదే నా హెచ్చరిక మీ మీకు అందరికీ. ఒకవేళ మళ్ళీ ఏదైనా మాట్లాడితే మాత్రం ఇక మీరు అడ్డం పెట్టుకున్న ఈ చేసిన వ్యవస్థలు కానీ ఏవి మాకు అడ్డుగోడలు కావు వాటిని అన్నింటినీ బద్దలు కొట్టుకొచ్చి మిమ్మల్ని మీకు గుణపాఠం చెప్తాం. అబర్దా.